Cause I just wanna go to the deep end. I just హలో గైస్, లాస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు, అంటే ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళు చాలా మంది అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ మీకు, మీ లైఫ్కి సంబంధించింది అనుకోవచ్చు, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ మార్క్స్ కాబట్టి. సో లాస్ట్ వరకు చూడండి, డెఫినెట్గా వీడియో నచ్చితే ఇప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాపిక్లకి వెళ్ళిపోదాం. సో గైస్, లాస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఈ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ పైనే ఒక లెవెల్లో టెన్షన్ ఉంది. సో అదేదో కొంచెం పాజిటివ్గా ఆలోచించి ఒక పక్కకు పెడితే చాలు, ఇంకా ఫస్ట్ ఇయర్ మార్క్స్ గురించి టెన్షన్ వచ్చేస్తుంది. సో ఏంటి అసలు ఈ మార్క్స్ క్రైటీరియా, అసలు కన్సిడర్ చేస్తారా చేయరా? ఒకవేళ కన్సిడర్ చేయకపోతే ఏ మార్క్స్ సర్టిఫికేట్లో ఉంటాయి? పాస్ మార్కులు అందరికీ వేసిస్తారా? వాల్యూ ఉంటుందా ఉండదా అని మెనీ మెనీ డౌట్స్ అనేవి అడుగుతున్నారు. అయితే దీనిపైన ఒక క్లారిటీ అనేది రావట్లేదు. బట్ నిన్న నేను క్లారిటీగా అందరినీ అడిగి మీకోసం ఈ వీడియో అయితే డిజైన్ చేశాను. సో అసలు ఏంటి దీని రీజన్, ఏంటి కన్సిడర్ చేస్తారా చేయరా అంటే, చాలామంది చెప్తుంది, మెయిన్గా ఎవరైతే పిటిషన్ వేశారో అనుభవ మేడం వీళ్ళందరూ చెప్తుంది ఏంటి అంటే, డెఫినెట్గా కన్సిడర్ చెయ్యరు, అసలు చేసేటట్టు మేము చెయ్యము. సో దానికోసం ఎంతవరకైనా ఫైట్ చేయొచ్చు, ఎందుకంటే ఆబ్వియస్లీ వాళ్ళు కన్సిడర్ చెయ్యమని చెప్పారు అండ్ కోర్టు ఫైనల్ జస్టిస్ తీసుకుంటుంది అన్నారు. అయితే నేను అప్పుడు అడిగాను, ఓకే కన్సిడర్ చెయ్యరు అని అంటున్నారు, ఓకే బట్ అసలు కన్సిడర్ చేయకపోతే ఏ మార్కులు మనకు సర్టిఫికేట్లో ఉంటాయి? సో పాస్ మార్కులు ఉంటే వాళ్ళకి వాల్యూ ఉండదు కదా. సో ఆబ్వియస్లీ రాసిన చాలా తక్కువ మంది, రాసిన వాళ్ళు కూడా బాగా రాయలేదు కాబట్టి ఈ మార్క్స్ కన్సిడర్ చేయకపోతే ఏ మార్కులు సర్టిఫికేట్లో ఉంటాయి ఆర్ ఎలా ఉంటాయి అని అడిగాను. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే, 10th మార్కులు బేస్డ్ పైన ఒక విధంగా వేయొచ్చు, లేదంటే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ ఏదైతే ఎగ్జామ్స్ రాశారో సో ఈ మార్కుల్నే డబల్ చేయొచ్చు. మీకు అర్థమైందా? సో 10th మార్కులే మీకు వేయొచ్చు. అంటే ఎలా అన్నారంటే, 10th ఒకవేళ 10th మీద కన్సిడర్ చేశారనుకోండి, 10th అండ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జరిగిన కొన్ని ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఇలాంటి ఎగ్జామ్స్ అంటే క్వార్టర్లీ అలా జరిగాయి కదా, సో మధ్యలో ఆ ఎగ్జామ్స్ అన్నిటివి అండ్ ఆల్సో ఈ 10th మార్క్స్ యావరేజ్గా తీసి మీకు మార్కులు వేయొచ్చు అంట. లేదంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1000 మార్క్స్ టోటల్ కదా ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి, మీకు సెకండ్ ఇయర్లో ఒక 500కి ఒక 300 వచ్చాయనుకోండి, 600 మీకు టోటల్ సర్టిఫికెట్లో ఉండబోతున్నాయి. సో ఆ విధంగా మీకు అంటే ఇదర్ 10th ఆర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ రెండు కలిపేయచ్చు, లేదంటే ఈ ఇంటర్ సెకండ్ ఇయర్నే డబల్ చేయొచ్చు అంట ఒకవేళ కన్సిడర్ చేయకపోతే. సో దీనికోసమే ఎట్లయినా ఫైట్ చేస్తామంటున్నారు. ఇంటర్ సెకండ్ ఇయర్ కన్సిడర్ చేస్తే మాత్రం మీరు కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇంటర్ సెకండ్ ఇయర్ కొంచెం బాగా రాయలేదు అంటున్నారు కాబట్టి. అలాగే 10th మీద కన్సిడర్ చేస్తే మాత్రం అందరూ పాస్ మార్కులు మంచి మార్కులు వచ్చాయి కాబట్టి డెఫినెట్గా మీకు మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది కాబట్టి ఇలా అన్నారు. అలాగే కోర్టు జస్టిస్ ఎప్పుడు ఉంటుంది, సో మీరు ఎప్పుడు చేస్తారు ఏంటి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అడిగితే, సో వాళ్ళు ఏమన్నారంటే ఇంతవరకు కూడా అప్డేట్ లేదు, ఒకవేళ ఒకసారి కోర్టుకైతే వెళ్ళాలి ఇలాంటి ఇష్యూస్ పైన అయితే క్లోజ్ అయిపోతుంటుంది. బట్ వాళ్ళు ఏమన్నారంటే మ్యాక్సిమం ఒక్కొక్కసారి కోర్టే డైరెక్ట్గా జస్టిస్ చెప్పేస్తుంది, ఎందుకంటే ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాక మీకు డైరెక్ట్గా కోర్ట్ నుంచే రావచ్చు, ఒకవేళ రాకపోతే మేము విజిట్ చేస్తామని చెప్పారు. సో ఆ టెన్షన్ అయితే అంతగా లేదు. బట్ కోర్టు ఏం చెప్తుంది అంటే, ఇంకా అది కూడా అడిగాను కోర్టు ఏం చెప్తుంది ఎలా ఉంటుందని. సో వాళ్ళు ఏమన్నారంటే కోర్టు కూడా మ్యాక్సిమం స్టూడెంట్స్ వైపే చెప్తుంది, ఎందుకంటే లాస్ట్ టైం కూడా తీర్పు స్టూడెంట్స్ వైపే వచ్చింది కదా, ప్రాబ్లం లేదు అన్నారు కాబట్టి టెన్షన్ పడకండి, ఈ విధంగా కన్సిడర్ చేస్తే మీకు ఇలా ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీకు